హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు నేను దోసకాయ పప్పు చేస్తున్నాను అన్నమాట. మంచి టేస్టీ ఐటెం ఇది. ఈ దోసకాయ పప్పు అంటే నాకు ఇష్టమైన వాటిలో ఇది కూడా ఒకటి. అందుకే ఈరోజు దోసకాయ పప్పు చేసుకుని సగ్గుబియ్యం వడియాలు వేయించుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని ఒక నేతి చుక్క తగిలిచ్చి వేడి వేడన తింటే నాకు మాత్రం అలా కుమ్మేయాలని ఉందండి. ఈరోజు ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, ఈ గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. వేసుకుని శుభ్రంగా కడిగి పొయ్యి మీద పెట్టేద్దాం. ఇంకా కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్, పసుపు నూనె వేస్తున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడకనిద్దాం. ఒక గ్లాసు కందిపప్పుకి కావాల్సిన కూరగాయలు అన్నమాట ఇవి. రెండు దోసకాయలు, కొంచెం కరివేపాకు, రెండు టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు. ముందుగా మనం చింతపండు నానబెట్టేసుకుందాం. ఇలా విడదీసి నీళ్ళలో వేసేసుకుందాం. చేదుంటే మాత్రం వేసుకోవద్దండి, తీయగా ఉంటేనే మనం పప్పులో వేసుకోవాల. బాగుంది. ఇవన్నీ కోసి పెట్టుకున్నాం కదండి. నాకు పప్పు 40% ఉడికిన తర్వాతే నేను వేసుకుంటా. అదే కుక్కర్లో వేసుకునేవాళ్ళు మొత్తం ఒక్కసారి వేసి సరిపడా నీళ్లు పోసుకుని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుని ఒక 3 విజిల్లు కనుక రాణిస్తే కంప్లీట్గా మెత్తగా ఉడికిపోయి పప్పు రెడీ అయిపోద్ది అనమాట. నాది పొయ్యి కుండ కదండి, అది 40% ఉడికిన తర్వాతే నేను వేసుకోవాలి. ఆ 40% ఉడికిందండి. ఇప్పుడు కూరగాయలు మొత్తం కోసినట్టు వేసేసుకుందాం. పప్పు ఉడుకుతుంది కదండి, ఉదాహరణ తర్వాత మొత్తం వేసేసుకుందాము. ఈ కొత్తిమీర, కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకుంటేనే బాగా ఉడికి అందులో ఫ్లేవర్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. వీటితో పాటు కూడా అది ఉడికితేనే మంచి సువాసన వస్తుంది అన్నమాట. ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే పప్పు, దోసకాయలు సమస్తం ఉడికి మంచి వాసన సువాసన వెదజల్లుద్ది అన్నమాట. ఓకే, కూరగాయలన్నీ వేసుకున్నాక సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. తర్వాత చూసుకుని వేసుకుందాం లాస్ట్ తగ్గితే. అలాగే ఒక చెంచానర కారం కూడా వేసేసుకుందాం. ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. తర్వాత మధ్య మధ్యలో పప్పు అడుగు పట్టకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉందాం. ఓకే, ఆ 90% ఉడికిపోయిందండి. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం. ఈ చింతపండు వేసుకుని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి దింపేసుకుందాం. అయిపోయింది ఇక మన దోసకాయ పప్పు రెడీ. ఇప్పుడే ఉప్పు, కారాలన్నీ ఇప్పుడే చూసేసుకుందాం.
లైట్గా ఒక చిటికెడు ఉప్పు పడుద్దండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి, తర్వాత దింపేసుకుని టేస్ట్ చేద్దాం. ఐదు నిమిషాలు అయిందండి, ఇక అయిపోయింది, దింపేసుకుందాం. ఈ పప్పుని ఇలా మెత్తగా ఇనుపుకుందామండి. అలాగే ఈ పప్పు మాత్రం ఇలాగే లూజ్గా ఉంటేనే మనం కలుపుని తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇక మనం తాలింపేసేసుకుందాం. ఓకే, ఇంగువ చాలా రుచిగా ఉందండి. నోటికి కమ్మదనం అంటే ఈ దోసకాయ పప్పుతోనే వచ్చింది. అందులో ఒకటండి, నాకు దోసకాయ పప్పు చాలా జోపుగా ఇదిగో ఈ రకంగా ఇట్లా కలుపుకొని తింటాం మహా ఇష్టం అన్నమాట. ఏదైనా కూరగాయ కానీ పప్పు కానీ ఏదైనా సరే అన్నం ఒక వంతుంటే పప్పు కానీ కూరగాయ కానీ 2 వంతులు ఉంటే బ్రహ్మాండమైన ఇది అన్నమాట ఆరోగ్యం. అలాగే తినాలి ఈ రోజుల్లో మనం. మామిడికాయ పచ్చడి అండి, ఇది కలుపుకొని ఇలాగా ఒక 1000 చుక్క దీన్ని తగిలిచ్చి ఇలా కలుపుకొని జోబుగా బాగా ఎక్కువ ఉన్నట్టున్నారన్నమాట పప్పు. అది బా దోసకాయ ముక్క కూడా పడిందండి, ఇదిగో దోసకాయ ముక్క. ఇంకేం కావాలండి దీనికి? దీన్ని ఇలా ముద్ద చేసుకుని అబ్బా బ్లాక్ బాస్టర్ 100 డేస్, అంత టేస్ట్ ఉంది, అల్లాడిచ్చింది, చాలా బాగుంది టేస్ట్. నువ్వు రావమ్మా, నీ సంగతి కూడా చూద్దాం. ఇది ఆయిలే రాలేదని తాగలేదు, అయినా సరే దీన్ని వదలను. రా నీ సంగతి చెప్తాను రా. దీనికి తోడు వడియాలు మర్చిపోయాను అనుకున్నారు, నేనేం మర్చిపోయాను అండి, దీన్ని కూడా కరకరలు అడిచాలా. టేస్టే వేరు. సూపర్. ఈ దోసకాయ అండి పప్పులోనే కాదండి, దోసకాయలో మటన్ వేసినా, దోసకాయలు ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ వేసినా, ఏ దేశినా కానీ దోసకాయ రుచి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ఫ్లేవరే వేరన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ పప్పులో కూడా
ఆ దోసకాయ వేసి బాగా ఉడికి పప్పు అంతా ఫ్లేవర్ పట్టుకుని అబ్బా ఎంత రుచి ఉందో చెప్పలేనండి. ఎంత కమ్మగా ఉందో నాలుగు తింటంటే. చూశారు కదండి నాకు ఇష్టమైన దోసకాయ పప్పుతో ఫుల్ లాగిచ్చేస్తున్నా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్. రాండి ముగ్గురు రాండి, తినండి తినండి తినండి.